బరువు తగ్గి డయాబెటీస్ని అదుపులో పెట్టుకునేందుకు ఇదే తగిన సమయం అని అధికారులు అంటున్నారు. ఎన్హెచ్ఎస్లో ఇలాంటి ప్రాక్టికల్ పద్ధతులు అందుబాటులో ఉండటం దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రజలకు శుభవార్త. డయాబెటీస్ లక్షణాలు ఏమిటి? చాలా కాలంగా డయాబెటీస్ ఉండి కూడా తెలుసుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈ లక్షణాలు చాలా కామన్, చాలా స్లోగా బయటపడతాయి కూడా. అవి ఎక్కువ దాహం, ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి రావడం, ఎక్కువ ఆకలి, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, నీరసం, చూపు మసకబారడం, గాయాలు త్వరగా తగ్గకపోవడం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి లోనవడం, మెడ చంకల్లో చర్మం నల్లబడడం డయాబెటీస్ చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. హార్ట్, బ్లడ్ వెసల్స్, నర్వ్స్, ఐస్, కిడ్నీస్ ఇవన్నీ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండటానికి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే ఈ లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ తగ్గిస్తుంది. ఫ్రీ డయాబెటీస్ ఉంటే ఈ లైఫ్ స్టైల్ పూర్తిగా రాకుండా చేయవచ్చు, లేదా ప్రాసెస్ని కొంచెం స్లో చేయవచ్చు. ఆ లైఫ్ స్టైల్ ఏమిటంటే హెల్దీ ఫుడ్స్ తినడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం అవసరం. తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసి హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అరగంట నుండి గంట సేపు సరైన ఎక్సర్సైజ్ కానీ, పావుగంట నుండి అరగంట సేపు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. ప్రతిరోజు బ్రిక్స్ వాక్ చేయడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం ఏదైనా సరే ఒకేసారి అంత టైం కేటాయించకపోతే చిన్న చిన్న టైం స్లాట్గా డివైడ్ చేసుకోండి. అధికంగా ఉన్న బరువు తగ్గడం అత్యవసరం. హెల్దీ ఈటింగ్, ఎక్సర్సైజ్ వంటి వాటి ద్వారా బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. బరువు తగ్గడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకుంటే కావాల్సిన మెడిటేషన్ లభిస్తుందని నిపుణులు అంటున్నారు. సెకండరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉండకుండా అరగంటకు ఒకసారి లేచి కొన్ని నిమిషాలైనా అటు ఇటు తిరగడం అవసరం.